సెన్సేషన్. ఒక రకంగా చెప్పాలంటే గడిచిన ఇంకేదో అంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ అంటారు, ఇంకేదో అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఇవన్నీ తెలంగాణని అన్నట్టే అనే అనే ప్రమాదం కూడా ఉంది. అని వాళ్ళు అంటున్నారండి, ప్రజలను అనుకోవట్లేదు. మీరే అన్నారు కదా, కేసీఆర్ కడుపు నొస్తే తెలంగాణకే కడుపు నొప్పించింది అన్నంత లెవెల్లో బిల్డప్ ఇస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా. టీఆర్ఎస్ పార్టీ మొత్తం లీడర్లు, ఆ బ్యాచ్ అంతా, గ్యాంగ్ అంతా. కానీ అది వాస్తవం కాదు కదా. ఈరోజు ఒకప్పుడు ఉద్యమకారులు ఉన్న పార్టీ ఉద్యమకారులందరినీ వెళ్ళగొట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ స్వార్థపరులనే పెట్టుకుని, వాళ్ళకు జపం చేసే వాళ్ళనే పెట్టుకుని, వాళ్ళ మాట వినే వాళ్ళనే పెట్టుకుని, ప్రజల గురించి అక్కరలేని పరిపాలన చేస్తూ స్వార్థపరులు మొత్తం వాళ్ళ స్వార్థం కొద్దికే పనిచేసుకుంటుంటే అసలు తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ అన్న పేరే తీసేశారు కదా. ఇప్పుడు మీరు భారతీయ రాష్ట్ర సమితి అంటున్నారు కదా, ఇక మీకు తెలంగాణ అన్న ఉనికే మీకు అవసరం లేదనుకున్నారు కదా మీరు. మేము భారతదేశానికి పోతాం, మేము దేశకినేత అవుతాం, ఇక్కడ తెలంగాణ దోచుకోవడం అయిపోయింది, ఇక మేము దేశం మీద పడతాం అన్నట్టు కదా మీరు. మరి మీది బందిపోట్ల రాష్ట్ర సమితి అని మేము అంటున్నామంటే ఎందుకు అంటున్నాం? మీరు బందిపోట్లలాగా తయారయ్యారు కాబట్టే కదా అంటున్నాం. ఈరోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఈ రాష్ట్రంలోనే బిగ్గెస్ట్, ఈ దేశంలోనే ద బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఇండియా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు 38,000 కోట్లకు పూర్తి చేయాలనుకున్నాడో అదే ప్రాజెక్ట్ ని కేవలం 2 లక్షల అదనంగా ఆయకట్టును పెంచి మీరు 120,000 కోట్లకు పెంచారే పోని, ఇన్ఫ్లేషన్ ఉందనో లేకపోతే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అనో ఇంకోటనో అనుకున్నా, మీరు 20-25% మార్జిన్ వేసుకున్నా కూడా 50,000 కోట్లలో అది ప్రాజెక్ట్ పూర్తి అయిపోవాలి. 120,000 కోట్ల ఎందుకైతుందండి? కళ్ళ ముందరనే కనిపిస్తుంది కదా. అసలు ఆ ప్యాకేజ్లలో అయితేనేమి, ఇంకోటైతేనేమి, డీటెయిల్స్ లేకెళ్తే స్పష్టంగా కనిపిస్తుంది మాల్ ప్రాక్టీస్ ఉంది అని, మనీని సైఫన్ ఆఫ్ చేశారు అని. అంటే మీరు అసలు ఆ ప్రాజెక్ట్ కట్టిన క్వాలిటీ కూడా అంత బ్యాడ్ గా ఉంది కదా. మరి బంది ప్రాజెక్ట్ కు సంబంధించి అంటే ఇన్ బిట్వీన్ మీరు టచ్ చేశారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అందరూ అంటున్న వాటిని బేస్ చేసుకుని మీరు అలిగేట్ చేస్తున్నారా, లేకపోతే మీరు కూడా ఇంజనీరింగ్ దీంతో అసెస్ ఏమైనా చేయించారా ఎక్స్పర్ట్స్ తో? మా బేసిక్ స్టడీ మేము చేశామండి, మా బేసిక్ స్టడీ మేము చేశాము. ఆ స్టడీలోనే తేలిన విషయాలు ఏమిటంటే కనీసం కంటికి కనిపిస్తున్న విషయాలే మాట్లాడతా నేను, డెప్త్లోకి కూడా పోనవసరం లేదు. కనీసం పంప్ హౌస్ హైట్ చూసుకోకుండా కట్టారు, కనీసం ప్రొటెక్షన్ వాల్ ప్రొటెక్షన్ మేరకు, ప్రొటెక్ట్ చేసే మేరకు కూడా చూసుకోకుండా కట్టారు. కాదండి, ఒక్కటనే కాదు, అన్ని నేను అంటున్నాను. బందిపోట్ల రాష్ట్ర సమితి అని నేను ఎందుకు అంటున్నాను అంటే కేసీఆర్ గారు కాంట్రాక్టుల పేరు చెప్పి బందిపోటు దోపిడీ చేస్తున్నారు, కేసీఆర్ గారి బిడ్డేమో లిక్కర్ పేరు చెప్పి